नमस्ते ना पेरु प्रशांति स्काई विजन न्यूज को स्वागत मुझे हेडलाइंस चूदा काजलूर मंडलम गोल्लपालम ग्राम लो रेंडो रोजु एस्सी कॉलनी मरियु एनमल वीधिलो रामचंद्रापुरम नियोजकवर्गम जनसेना पार्टी इंचार्ज पोलिसेट्टी चंद्रशेखर मरियु मंडल अध्यक्षुलु बोंडा वेंकन्न आध्वर्यंलो इंटिंटिकी जनसेना कार्यक्रम यानाम आरएसएस मरियु राष्ट्रीय स्वयं सेवक प्रतिनिधुलु स्वयं सेवकुलु कार्यकर्तलु आध्वर्यंलो गरंगा रक्षाबंधन कार्यक्रम डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला ऐपोलवरम मंडलंलो अट्टहासंगा मुगिसिना तेलुगु भाषा दिनोत्सवानि पुरस्करिंचुकोनि मूडु रोजुल पाटु निर्वहिंचिन विविध सांस्कृतिक कार्यक्रमालु यानाम आरएसएस आध्वर्यंलो रक्षाबंधन कार्यक्रमं घनंगा जरिगिंदे राखी पंडुग संदर्भंगा राष्ट्रीय स्वयं सेवक प्रतिनिधुलु स्वयं सेवकुलु कार्यकर्तलु रक्षाबंधन कार्यक्रमान्नि निर्वहिंचारु यानाम परिपालनाधिकारी मुनुस्वामी एसपी रघुनायकम् विविध शाखल प्रभुत्वाधिकारुलनु कलिसि राखीलु कट्टि पंडुगनु निर्वहिंचारु अदेविधंगा यानाम परिसर प्रांताल्लो रक्षाबंधन कार्यक्रमान्नि प्रत्येकंगा निर्वहिंचि व्यापारुलकु उद्योगुलकु युवतकु विद्यार्थुलकु राखीलु कट्टि रक्षाबंधन कार्यक्रमान्नि उत्साहंगा चेशारु मन देशा धर्मी मूडो तारीख ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఉందండి తెలి దగ్గర ఆర్ఎస్ఎస్ దేశానికి హిందూ ధర్మానికి రక్ష దేశానికి రక్ష ధర్మానికి రక్ష హిందూ ధర్మానికి రక్ష ఆంధ్రప్రదేశ్ టూరిజం రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో యువ టూరిజం క్లబ్ కార్యక్రమాలు ఐపోలవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు రీజనల్ డైరెక్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వొంటెద్దు స్వామి నాయుడు వారి బృందం ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మొక్కల పెంపకం ప్లాస్టిక్ నివారించుట స్వదేశీ వస్తువుల వాడకం సైకిల్ రేస్ ఆర్ట్ మరియు క్రాఫ్ట్ పరికరాల తయారు చేయటం వంటి అంశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించి పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం ఆఫీసర్ పి వెంకటాచలం పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు వీధి సురేష్ బాబు సైన్స్ టీచర్ ఎం శాంతకుమార్ సోషల్ టీచర్ గొలకోటి రాబాబు ఏపీ టూరిజం ఆఫీస్ సిబ్బంది కె సురేష్ ఎస్ సతీష్ బాబు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంట్లోనే కాదు మీ ఇంట్లోనే కాదు మీరు వే అప్ ఎక్కడికైనా జర్నీ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ విధమైనటువంటివి కొన్ని వాల్యూస్ అనేటువంటివి కంపల్సరీ మనం పాటించాలన్న ఉద్దేశంతో మరి ఏపీ టూరిజం వారిని కూడా మనకి ఇంక్లూడ్ చేయడం ఒక శుభ పరిణామం మరి ఏనాడు కూడా ఏపీ టూరిజం అనేటువంటిది మాకు అవ్వలేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటే విధంగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక కోఆర్డినేషన్ ఒక ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉన్న ఏది జరిగినా సరే మన స్టూడెంట్ స్థాయి నుంచే ఒక అలవాటుగా మార్చాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా రాంబాబు సారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు నెక్స్ట్ అదేవిధంగా మన కుమార్ సార్ కూడా ఓకే ఫస్ట్ వన్ మీకు మిమ్మల్ని మీ 25 మెంబర్స్ని మేము ఎందుకు సెలెక్ట్ చేశామనంటే మీలో ఒక అవేర్నెస్ అనేటువంటిది రావాలి మీరు స్కూల్ యాక్టివిటీస్లోని ఒక యాక్టివ్గా ఉండడం మీ వల్ల కొంతమంది చాలామంది ఒక ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ 25 మెంబర్స్ని మరి సెలెక్ట్ చేసినందుకు మీరు ఒక రకంగా ఒక నిజ శ్రావణ మాసం పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో చండీ హోమం ఘనంగా నిర్వహించారు అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది
తొలుతా గణపతి పూజ మండపారాధన అనంతరం చండి హోమం పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెల పౌర్ణమి తిథికి భక్తుల గోత్ర నామాలతో దేవస్థానం తరపున చండి హోమం నిర్వహిస్తారు. 81 మంది భక్తులు చండి హోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లు చైర్మన్ వాసురాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు యనమండ్ర సుబ్బారావు శర్మ, నాగభట్ల శ్రీరామ్ శర్మ, ఆకొండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం ముగిశాయి. తెలుగు వెలుగులు పేరు మీద నిర్వహించిన ఈ కార్యక్రమాలు గిడుగు జయంతితో ప్రారంభించి ఆరోగ్య జయంతితో ముగించారు. పీటీఎం సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు సారథ్యంలో లలిత కళారూపాలను ప్రదర్శించారు. చివరి రోజు జరిగిన కార్యక్రమంలో చిత్రకారుడు డాక్టర్ కేకే వర్మ, పంచాయతీ కార్యదర్శి బి గోవిందరావు, లైబ్రేరియన్ ఏ వెంకటనారాయణ, సిఆర్ఎం రాజరాజేశ్వరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు వీధి సురేష్ బాబు, డి నారాయణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, విత్తనాల వరప్రసాదరావు, ప్రతి సత్యబాబు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ 3 రోజుల పాటు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. టీచర్లందరూ ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నామండి, ప్లీజ్. ఒకసారి చెప్పండి కొట్టండి, ఇంకా కార్యక్రమం అవ్వలేదు. రాఖీ కడుతున్నారు పాప జ్ఞాపకార్థం. చక్కని సన్నివేశం, అనుకోని కార్యక్రమాలు. శుభాకాంక్షలు అండి ఇద్దరికీ కూడాను, అన్న చెల్లెళ్ళ ఇద్దరికీ కూడాను. ఇప్పుడు మీ స్పందన తెలియజేయాలి. కార్యక్రమాలు ఏమీ కాదు. ఈరోజు తెలుగు భాషాభివృద్ధి, తెలుగు భాష సంస్కృతి ఇదంతా కూడా మనం తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు చాలా సంతోషం. ఇది అసలు నేను తాళరావు నామన వెంకయ్య హై స్కూల్లో పెడదాం అనుకున్నాను, ఆ విధంగానే మా మల్లవరం హై స్కూల్లో పెడదాం అనుకున్నాను, కానీ ఐపాలవరంలోనే పెడతానని ఆయన ఇక్కడ మురమల నుంచి ఇక్కడికి మార్చారు. నిజంగా మీరంతా అదృష్టవంతులు. తెలుసు మీకు పీటీ ఉష ఇటువంటి వాళ్ళు పరుగు పందాల్లో ఏ విధంగా రాణించారు, ఆ విధంగానే సింగింగ్లో కూడా రాణిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సంగీతం నేర్చుకోండి, మంచి భాష తెలుగు భాష, తెలుగు భాష సంస్కృతి అన్ని కూడా ఎవరు మర్చిపోలేరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన యాక్చువల్గా మాకు ఆయన ఎవరో మాకు తెలియదండి, అయితే కాకినాడలో ఒకసారి ఏదో ఫంక్షన్లో కలిశారట, కలిసి పాప అనే ఏదో వివరాలు అడిగి ఆ ఫోన్ నెంబర్ ఏదో నోట్ చేసుకుని పిలవడం జరిగిందండి. అయితే అయిపోవడం అంటే చాలా దూరం కదా, వెళ్దామా వందామా అనుకున్నామండి. అయితే ఆయన అనేక సార్లు పాపం ఫోన్ చేసి మాకు నిజంగా మరి ఇటువంటి చక్కటి అవకాశాన్ని కల్పించారండి. సంగీతానికి, సాహిత్యానికి, ఇటువంటి కళలకి ఈ రోజుల్లో చాలా ప్రోత్సాహం చాలా తక్కువగా ఉందండి. పిల్లలు ఎంతసేపు ఎడ్యుకేషను ఇవి తప్ప స్పోర్ట్స్ కానీ ఈ కళలు కానీ అంత ప్రోత్సాహం తక్కువగా ఉందండి. నేను ఏంటంటే ఆ సంగీతం మీద ఉన్న మక్కువతో నేను పాపకి నేర్పించానండి సంగీతం. అలాగే ఆ అమ్మాయి కూడా అంత ఇంట్రెస్ట్గా
తను నేర్చుకుందండి. ఆ నేర్చుకోవడం ఆ నేర్చుకున్న తర్వాత నుంచి అనేక మేము తెలంగాణలోనూ ఆంధ్రాలో కూడా అనేక ప్రోగ్రాంలు చేసామండి. అలాగే చెన్నైలో కూడా పాటల రికార్డింగ్స్ ఇవన్నీ చేసామండి. దాంతోనే ఏదో నా తండ్రి గారు నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, మరి పాప అనే ప్రోత్సహించడం వల్ల కదండి ఈవేళ నాకు కూడా మీ ఇలాంటి పెద్దలందరి మధ్య నాకు కూడా ఈ గౌరవం దక్కిందంటే అని. మరి అలాగే హెడ్ మాస్టర్ గారు చాలా చక్కగా డిసిప్లైన్గా నేను గమనించానండి. వారు చాలా స్ట్రిక్ట్, పిల్లలు కూడా చాలా డిసిప్లైన్తో చక్కగా ఆయన విద్యాభివృద్ధులు నేర్పిస్తున్నారు నాకు అర్థమైంది. అలాగే మమ్మల్ని చాలా చక్కగా ఆదరించి మాకు ఈ సదావకాశాన్ని ఈ స్టేజ్ని కూడా మరి ఆయన మాకు నిజంగా చాలా ఇదిగా మాకు ఇవ్వడం జరిగిందండి. మేమైతే చాలా సంతోషపడతాం. ఇప్పుడు మనకి ఎవరికైనా తెలుసా అమ్మాయి పాప చక్కగా పడుతుందని? ఇప్పుడు అమ్మాయి అడ్రస్ తెలుసా మనకి? అమ్మాయి పేరు తెలుసా మనకి? తెలియదు. నీకు తెలుసు? ఎప్పుడు తెలుసు నీకు? ఓకే రైట్ గుడ్ అంటే కార్యక్రమాలకు అటెండ్ అవుతే తెలుస్తుంది. మరి ఎక్కడి నుంచో వచ్చి మరి మనకు తెలియకుండానే మన స్కూల్కి వచ్చి ఒక చక్కటి సంగీతాన్ని చక్కటి పాటల్ని మనకి అందించిందని అంటే అమ్మాయిలు ఏముంది, చక్కటి టాలెంట్ ఉంది, చక్కగా నేర్చుకుంది చిన్న వయసు నుంచి. మరి అమ్మాయి నుంచి మనం ఏం తీసుకోవాలి? మీరేం తీసుకోవాలి? మీరేం తీసుకోవాలి? చక్కటి సంగీతాన్ని నేర్చుకోవాలి, చక్కగా పాడాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలగాలి. ఎంతో సాధన చేస్తేనే కానీ అమ్మాయి చక్కగా నుంచుని స్టేజ్ మీద నుంచుని ఇన్ని పాటలు పాడగలను. నేను అడిగాను అమ్మ నువ్వు ఎన్ని పాటలు పాడతానంటే నేను 4 పాటలు పాడతానని అన్నది. అంటే 4 x 5 20 minutes ఆ కార్యక్రమానికి వేసుకున్నాను. వేసుకుంటే పాపం 4 కాదు కానీ మొత్తం కంటిన్యూగా మొత్తం 1.5 hours కంటిన్యూ చేసింది. అంటే ఈ విధమైనటువంటి టాలెంట్ని మనం వీళ్ళ ద్వారా కొంచెం అవగాహన చేసుకుని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం నేర్చుకోగలగాలి, అలవాటు చేసుకోగలగాలి. మరి ఇటువంటి వాళ్ళని చాలామంది మన వెంకటేశ్వర చాలామందిని తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ అయినాయి కదా, ఇంతకుముందు కొంతమంది వచ్చి వెంకటేశ్వరరావు గారికి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెచ్ఎం గారికి నా ప్రతి కృతజ్ఞతలు. ముమ్మిడివారం మండలంలో వాడవాడల రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని అక్కా చెల్లెమ్మలు అన్నాదమ్ములకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్స్ తినిపించి హారతులు ఇచ్చి రక్షాబంధన్ వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. అన్నదమ్ములు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అక్కా చెల్లెమ్మలు కోరుకున్నారు. అనంతరం ఆశీర్వచనం తీసుకున్నారు. కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో 2వ రోజు ఎస్సీ కాలనీ మరియు యనమల వీధిలో ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ప్రారంభించారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఇంటింటికి జనసేన కార్యక్రమంలో తణుగువాడ, సెలపాక, డేగలపేట, గొల్లపాలెం గ్రామాలు పర్యటించి ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, నిజాయితీ, ఆశయాలకు సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేసి పార్టీ చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరూ స్పందించి మా జనసేన పార్టీని ఆశీర్వదించి భవిష్యత్ కాలంలో జనసేన పార్టీ విజయం వైపు వెళ్లాలని ప్రజలందరినీ కోరారు. ప్రతి గ్రామంలోని ప్రజలు తీవ్ర స్థాయిలో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పంచాయతీ చేయవలసిన ఏ కార్యక్రమాలు నిర్వర్తించడం లేదని, రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు సమస్యలతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాజులూరు కోనప్రెడ్డి శివ, కృష్ణ, సంపత్, పోతాబతుల విజయకుమార్, చిర్రాజుకుమార్,
మండల కమిటీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, తదితర నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు నాయకులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. రామచంద్ర నియోజకవర్గం గాజుపూర్ మండలంలోని మనం ఈరోజు గొల్లపాలెం గ్రామంలో ఉన్నాం. గత 3 రోజుల మట్టి నుంచి కూడా జనసేన ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గొల్లపాలెం రావడం జరిగింది. గత 3 రోజుల్లోనే మా తలుకువాడ, సెలపాక, జాగల్పేట, గొల్లపాలెం ఈ 4 ఊర్లోనే కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వము, ఆయన నిజాయితీ, అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ తెలియజేస్తూ పార్టీ చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా బా స్పందించి మా జనసేన పార్టీని ఆశీర్వదించి ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో జనసేన పార్టీ ఖచ్చితంగా విజయం వైపు నడవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దీంట్లో మీరు మీ అందరికీ మేము ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా పర్యటనలో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఏ విలేజ్లో చూసినా సరే ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. పంచాయతీలో చేయవలసిన ఏ కార్యక్రమాలు కూడా పంచాయతీ నిర్వర్తించాల్సిన ఏ కార్యక్రమాలు కూడా సరిగ్గా నిర్వర్తించడం లేదు. ప్రతి పంచాయతీలోని కూడా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా ప్రాబ్లంగా ఉంది, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చాలా ఇబ్బందిగా ఉండి రోడ్ లైట్లు కూడా వేయలేని పరిస్థితుల్లో కనబడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనందరికీ తెలుసు, మన పంచాయతీకి రావాల్సిన నిధులన్నింటిని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు తరలించడం, వేరే వేరే వాటికి ఉపయోగించేయడం, గ్రామాభివృద్ధి లేకుండా చేయడం అనేది మనందరం చూసాం. ఇందులో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ మార్పు రావాలి, ప్రజల్లో మార్పు వచ్చింది, మన ప్రభుత్వంలో మార్పు రావాలి, జగన్ పోవాలి, పవన్ రావాలి, అప్పుడే ఈ మార్పు అనేది ఖచ్చితంగా జరిగి మన రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి దిశగా కనబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, జై హింద్, జై హింద్, పోలిశెట్టి చంద్రశేఖర్ గారు నాయకత్వం, పోలిశెట్టి చంద్రశేఖర్ గారు నాయకత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరసీమ జిల్లా రామచంద్రపురంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలోని దస్తావేజు పేపర్ల పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా 2 రోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రపురం పోలిశెట్టి చంద్రశేఖర్ తన సంపూర్ణ మద్దతును పలికారు. దస్తావేజు లేఖర్ల నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం మూర్ఖంగా ఆలోచించి దాదాపు రాష్ట్రంలో 296 సబ్ రిజిస్టార్ ఆఫీస్ కార్యాలయంలో 30,000 మంది దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు, 2 లక్షల పైచిలుకు కుటుంబాలు ఆధారపడి ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచించకుండా వారి జీవితాలతో ఆటలాడుతున్నారని, కొత్త వ్యవస్థ 2.0 ప్రజలకు ఉపయోగపడదని, ఇటు ప్రజలకి దస్తావేజు లేఖర్లకు అన్యాయం చేసి ప్రైవేట్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను పెట్టారని ధ్వజమెత్తారు. లేఖర్లకు, ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ మద్దతు ఉంటుందని అన్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి రాజగోపాల్ సెంటర్ నుంచి బయలుదేరి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఇంకా ఎలా చూపించండి క్లియర్గా. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ చేసుకోండి చంద్రశేఖర్. ఈరోజు మేము మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన హార్ట్ క్రైమ్ 2.0 అనే విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లందరూ కూడా ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షలో మా పార్టీ జనసేన పార్టీ తరపు నుంచి వీళ్ళకి మద్దతు తెలియజేయడానికి వచ్చాం మేము. దీని విషయం ఏంటి అనేది మేము కూలంకషంగా మేము పరిశీలిస్తే, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రివర్గం ఇవన్నీ ఉంటాయి,
వాళ్ళందరితో సంప్రదించి చేయాలి. అసలు ఇది మంత్రివర్గంతో సంప్రదిస్తున్నారా లేదా అనేది కూడా మాకేం అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇది ఏకపక్ష నిర్ణయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా నోటికి ప్లాస్టర్లు వేసేసి ఆయన నచ్చిన విధానాన్ని ఆయన బయటికి తీసుకొస్తున్నారు. ఒక విధానాన్ని బయటకు తీసుకురావడానికి 100 రకాలుగా ఆలోచించాలి. ప్రజలకు ఎక్కడన్నా ఉపయోగపడద్దా లేదా, దాని మీద ఎంతమంది బతుకుతున్నారు, వాళ్ళకి బతుకు తెరువుకి వేరే ఏదైనా ఆల్టర్నేటివ్గా మనం ఏమైనా చేయగలం అన్నది ఆలోచించి ఒక వ్యవస్థను మార్చాలి. ఈ విధానాన్ని మన అన్ని వ్యవస్థల్లోని ఏర్పెట్టి అన్ని వ్యవస్థలను పాటు చేసుకొచ్చింది ఇప్పటివరకు వైసీపీ గవర్నమెంట్. కొత్తగా ఇప్పుడైతే మన రాష్ట్రంలో 293 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. దీని మీద సుమారుగా 30,000 మంది లేఖలు అందరూ దీని మీద జీవనోపాధి కల్పిస్తున్నారు. అందులో వాళ్ళ కుటుంబాలు అయితే దగ్గర 2-3 లక్షల మంది దాని మీద ఆధారపడి ఉండటం కూడా జరిగింది. ఇలాంటి ఈ వ్యవస్థని ఈరోజు మార్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగానే ఆలోచించట్లేదు. అసలు నిజానికి ఆలోచిస్తే ఇది సమస్య లేఖలదే, లేఖలకు మేము ఎలాగా సపోర్ట్ చేయాలన్నది ఆలోచించి మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ అసలు ఇది లేఖల సమస్య చాలా అతి తక్కువ సమస్య. ఇది వాళ్ళు ఏదో రకంగా డాక్యుమెంట్ రాయడం అనేది రాయగలుగుతారు. ఇంతకుముందే వాళ్ళకు ఉన్న లైసెన్స్ను కూడా క్యాన్సిల్ చేయడం అనేది అది చాలా దుర్మార్గమైన చర్య. భవిష్యత్తుకి గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంపై రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో క్లస్టర్ యూనిట్ బూత్ మండల అధ్యక్షులు ముఖ్య నాయకులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాబోయే 45 రోజులు ఏ రకంగా పనిచేయాలో దిశా నిర్దేశం చేసిన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఐటీడీపీ ఆర్టీఎస్ టీం సభ్యులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ రామారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ వార్డు పార్టీ నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మహిళను గౌరవించుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టు. అందుకే సమాజంలో సగం, ఇంట్లో సగం, రాష్ట్రంలో సగం, దేశంలో సగం అంటే రామారావు గారు ఆస్తి హక్కు ఇచ్చారు మహిళకి. అమ్మాయి విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు. మహిళంటే ఒక మహాశక్తిగా చూడాలని తపన పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వారికి 4 సీట్లు పెట్టి మరి గ్యాస్ ఉచితంగా ఇవ్వడం, ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడం, అలాగే ఆడబిడ్డలు తల్లికి వందడం లాంటి స్కీములు ఇవ్వడం, ఇది ప్రచారం చేస్తున్నటువంటి వారికి చేతులు జోడించి మరి మహిళా శక్తిని అందరినీ కూడా గౌరవించుకుంటున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అంటే తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని గుర్తించి నేను ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి తాడేపల్లిగూడెం మీటింగ్ లో మాటిచ్చి ఆ మాట నిలబెట్టుకుని మళ్ళా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఆయనకు అవకాశం కల్పించి బీసీలకు తూర్పు గోదావరి జిల్లాలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి పార్టీ అండగా ఉంటుంది, అలాగే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మీరు అండగా ఉండాలని చెప్పి ప్రతిమాని. ఎందుకంటే రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ రాకముందు చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు కౌరు పెట్టారు. ఎందుకు సార్ అక్కడ లోకంలో ఉన్నారు కదా వాళ్ళ వల్ల అక్కడ ఉన్నది ఏంటంటే లేదు. ఇప్పుడు అక్కడ ఒక రాజ్యసభ ఉన్నారు, ఒక మంత్రి ఉన్నారు, ఒక ఎమ్మెల్యే. ఈ రోజు మనం కొత్తగా గృహప్రవేశం చేసుకున్నాం, దానికి మీరందరూ సహకరించినట్టు మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు బాబు గారు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళమన్నారు. అందుకనే మన అందరం కూడా ఒక సైనికులాగా ఇంటింటికి వెళ్ళి ఈ భవిష్యత్తుకి గ్యారంటీ ఏదైతే మనల్ని 6 సూపర్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని మీ అందరితో నేను కోరుతూ చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ యువనేత, పార్టీ జాతీయ కార్యదర్శి చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తాళరేవు మండల కేంద్రంలో సంఘీభావ యాత్ర తెలుగుదేశం పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ దులిపూడి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా మనం కూడా తాళ్ళూరులో ముమ్మిడివరం నియోజకవర్గం చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు 2వ తారీఖు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన ప్రీతమ నేత మాజీ శాసనసభ్యుడు డాక్టర్ సుబ్రాజ్ గారి అమ్మాయి వీరందరూ కూడా పిలుపు అందలేదని భావించకుండా వీరి పరిధిలో ఉన్న అందరికీ కూడా చెప్పి తీసుకురావాల్సిన కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం విధానాలను రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలని సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారానికి వచ్చింది మొదలు నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాలను మండుతున్నాయని అన్నారు. నిరుద్యోగం పెరిగిందని అంతేకాకుండా రాష్ట్ర హక్కులపై దాడి చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచడం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరుగుతుంది ని దేశంలో మహిళలపైన దళితులపైన దాడులు పెరిగాయని నరేంద్ర మోడీ రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేశాడని అడ్వెంటీ నరేంద్ర మోడీని అధికార ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో సపోర్ట్ చేస్తున్నాయని ప్రజలు ఇవన్నీ గమనించి రాబోవు ఎన్నికల్లో బీజేపీకి దాన్ని సపోర్ట్ చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం తణుకు రాజు, ఎన్ త్రిమూర్తులు, పి సింహాచలం, సత్యనారాయణ, దడాల అబ్బులు, సంతోష్ కుమార్, నేల అన్నవరం, సుబ్బరాజు, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిద్రించాలి. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలను ఇచ్చిన నిత్యావసర వస్తువుల ధరలను నరేంద్ర మోడీ ప్రజాయత్రం విధానాలు రక్షించాలి. బీజేపీ ప్రభుత్వ ప్రజాయత్రం విధానాలు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. తగ్గించాలి అగ్ని ధరలు. కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలి. నరేంద్ర మోడీ కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలి. రైతులకు అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకించండి. పేద ప్రజలకు అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకించండి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఈ దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒక వారం రోజుల పాటు ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించింది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారానికి వచ్చింది మొదలు మొత్తం నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా చాలా విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఈ ధరలను కంట్రోల్ చేయవలసినటువంటి అధికారం ఆయనకే ఉంది. కానీ ఆయన ఏ విధమైన చర్య తీసుకోకపోగా పెద్ద ఎత్తున ధరలు పెంచుతూ సామాన్య ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు. అదే రకంగా రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలని తగ్గించేస్తున్నారు. కార్మిక చట్టాలని యజమానులకు అనుకూలంగా మారుస్తూ ఉన్నాడు. నిరుద్యోగం పెంచుతూ ఉన్నాడు. ఒక పక్క మతోన్మాదాన్ని పెంచి ప్రజల మీద చిచ్చు పెడుతూ ఉన్నాడు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ కూడా చైతన్యవంతం అవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు నుండి తాళ్రేవులో గ్రామాల్లో కరపత్రం ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజల వద్దకు వెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుని రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నిలయాలని చెప్పి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ జిల్లా కాసులూరు మండలం చేదువాడ గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, మండల కన్వీనర్ వాళ్లు రాజబాబు ఇంటింటికి తిరిగి సమరభేరి కరపత్రాలు పంపిణీ చేసి పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా చేదువాడ వంతెన వద్ద సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, మండల కన్వీనర్ వాళ్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాల కాలంలో హద్దు అదుపు లేకుండా ధరలు విపరీతంగా పెంచుతుందని, కేంద్రం ఆర్డర్ వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు పెంచుతుందని, ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ 1200 చేరుకుందని, 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 120 రూపాయలకు చేరుకుందని, అలాగే డీజిల్ ధరలు కూడా 100 రూపాయలకు చేరుకుందని, ఈ కాలంలో కరెంటు ఛార్జీలు 400 రూపాయలు, కరెంటు కాల్చుకుంటే మరో 300 రూపాయలు అదనపు ఛార్జీలు పేరిట ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, అన్ని ధరలతో పాటు విద్య, వైద్యం అడ్డు అదుపు లేకుండా
పెంచి ప్రజల్ని పిచ్చిగాళ్లుగా మారుస్తున్నారని అన్నారు. ఈ భారాలు తగ్గించాలని దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రచారం చేస్తుందని, దానిలో భాగంగా సేదువాడ గ్రామంలో ప్రసారం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కురుపూడి భూచక్రం, దెంగేటి శ్రీనివాసులు, సందాల సూర్యనారాయణ, కురుపూడి రాంబాబు, గంజా అప్పారావు, మాజీ సర్పంచ్ పెంకి సూర్యనారాయణ, గెద్దాడ సతీబాబు, షాజహాన్, పెంకే శ్రీనివాసు పాల్గొన్నారు. అలాగే కేంద్రం ఆర్డర్ వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం కనీసం నోరెత్తలేనటువంటి పరిస్థితి, అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఈ ప్రజలందరూ ఓట్లు తీసుకొని ఈ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారాలు ఏవైతే ఉన్నాయో ఆ భారాలకు వ్యతిరేకంగా ఏ మూడు పార్టీలు కూడా మాట్లాడటం లేనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కరెంటు ఛార్జీలు ఈ కాలంలోనే 400 రూపాయలు కరెంటు ఛార్జ్ కాల్చుకుంటే మనం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కాల్చుకున్నటువంటి కరెంట్ అట్ట ఇప్పుడు వేస్తున్నారు. అది నేనే ప్రత్యక్షంగా 500 రూపాయలు నేను కరెంటు బిల్ కాల్చుకుంటే మరో 400 రూపాయలు వడ్డించి 900 రూపాయలు నా దగ్గర ముక్కుపిండి వసూలు చేశారు. ఇదేంటండి బాబు మహానుభావ అని చెప్పి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు నోటంటే ఏమీ సమాధానం లేదు, కరెంటు వచ్చింది కాబట్టి మీరు కట్టవలసింది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అందుచేత పెరుగుతున్నటువంటి కరెంట్ ఛార్జీలు, అలాగే గతంలో 400 ఉన్నటువంటి గ్యాస్ బండ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు 1200 కూర్చున్నది. అందుచేత పెట్రోలు డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెంచేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దానితో పాటు విద్యుత్ ఛార్జీలు కానీ, అలాగే చదువుకు సంబంధించి పిల్లలు చదువుకున్నటువంటి ఫీజులు కానీ కట్టడలేనటువంటి పరిస్థితి, 100,000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి తల్లిదండ్రుల దగ్గర, అలాగే వైద్యం కోసం ఏదన్నా చిన్న జబ్బు అనేది వెళ్తే హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో అనవసరంగా టెస్టులు అన్ని చేసి 100,000 రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి, పక్కన ప్రైవేట్ వ్యక్తులు దోపిడీ చేస్తూ ఉంటే పక్కన గవర్నమెంట్, మనం కాపాడవలసినటువంటి గవర్నమెంట్ కూడా ప్రజల దగ్గర ముక్కు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజలందరూ మన కర్మ ఇంతేనని చెప్పి మనం కడుతూ ఉంటారా, లేదంటే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాలని చెప్పి ఈ ప్రజల్ని ఆయుధ కావాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు మన సేదువాడ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. రేపు 3 గంటలకు మన సేదువాడ గ్రామ పంచాయతీ వద్ద ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఈ ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయాలని, ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి కోరుతూ. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో 2వ రోజు ఎస్సీ కాలనీ మరియు ఎనమల వీధిలో రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం.
యానాం ఆర్ఎస్ఎస్ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రతినిధులు స్వయం సేవకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో గరంగా రక్షాబంధన్ కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో అట్టహాసంగా ముగిసిన తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.